అమ్మా మద్యపాన నిషేధం అన్నాడు. ఈ రోజు మద్యం తయారీ చేసేది జగన్ బినామీలు. ఏకంగా మద్యం తయారీయే కాదు కదా, ఆ బాటిల్ని కూడా నింపేది ఈ జగన్ బినామీలు. లేబుల్ అంటించేది జగన్ బినామీలు. జగన్ బినామీల బండిల్లోనే ఆ మద్యం తీసుకొచ్చి మనకి ఇస్తారు. షాపులు నడిపించేది జగన్ బినామీలు. ఏకంగా రాత్రి అవుతే బ్లాక్ మార్కెటింగ్ కూడా చేసేది ఈ జగన్ బినామీలు. ఇంకా మద్యపాన నిషేధం జరుగుతుందా తల్లి? జరుగుతుందా? నాకు ఒక పెద్ద ఆయన వచ్చి చెప్పినాడు, అయా కల్తీ మద్యం 3 నెలలు తాగిన తర్వాత నాకు డయాలసిస్ వచ్చే పరిస్థితి, ఒకసారి ఇది టెస్ట్ చేయండి అని చెప్పాడు. అప్పుడు పంపించా ల్యాబ్కి, అక్కడ తేల్చి చెప్పేశారు నాకు, పురుగు మందు పంట పొలాల్లో పనిచేస్తుందో లేదో తెలియదు కానీ ఈ భూమ్ భూమ్ ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ కానీ కొడితే పురుగులు చనిపోతాయని చెప్పారు. తల్లి, మీ తాలిబొట్టులతో చలగాట మాడుతున్నాడు ఈ జగన్ మోసపు రెడ్డి. ఇంకా ఎన్నికల ముందల చెప్పినాడు అన్నీ పెంచుతూ పోతానని. అందరు అనుకున్నారు అబ్బా పండుగలు ఇచ్చే కానుకలు పెంచుతాడేమో, పెన్షన్ పెంచుతాడేమో, చంద్రన్న బీమా పెంచుతాడేమో, అందరం కలలుగానే. కానీ పెంచాడండి పెట్రోల్ ధరలు, పెంచాడండి డీజిల్ ధరలు, పెంచాడండి కరెంటు ఛార్జీలు, పెంచాడండి చెత్త పైన వేసే పన్ను, పెంచాడండి ఇంటిపైన వేసే పన్ను. ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని ధరలు పెంచుతూ పోతున్నాడు. తొందరలో తల్లి మనం పీల్చే గాలిపైన కూడా పన్నైపోతున్నాడు. వాలంటీర్లు వస్తారు ఇంటికి, ఒక మెషిన్ తీసుకొస్తారు, ఊదమంటారు, ఉఫ్ అని గట్టిగా ఊతే అమ్మో ఇంత గాలి పీల్చుతున్నావు తల్లి, ఇదిగో దాని కూడా మేము పన్నేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి.